టీవీ 999 న్యూస్ కి స్వాగతం. చిట్యాల మండలం తాళవెల్లంల గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని రామాలయం నుండి భారీ ర్యాలీగా గ్రామ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేయబడిన అంబేద్కర్ విగ్రహం వరకు కోలాట బృందం చేనే నృత్య ప్రదర్శనలు ప్రదర్శిస్తూ రావడం జరిగింది. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేయబడిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ముఖ్యతిథులు ఆవిష్కరించి పూలమాలలు వేయడం జరిగింది. ముఖ్యతిథిగా తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగులు సంఘ రాష్ట్రాధ్యక్షుడు మేడి రమేష్ మరియు పజ్జూరి అజయ్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ వడ్డేపల్లి లక్ష్మీపతి, మాజీ సర్పంచ్ జనగామ రవీందర్ మరియు జనగామ అంజయ్య, పామునుగుళ్ళ అచ్చాలు, ఏరుకొండ నరసింహ ముఖ్యతిథులుగా పాల్గొనడం జరిగింది. అనంతరం సమావేశంలో మేడి రమేష్ ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. అంజయ్య గారు, అచ్చాలు గారు, అదేవిధంగా జనగామ సంఘం సభ్యులు, వాళ్ళ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అందరూ కూడా పేరు పేరున చెప్పి చాలా సంతోషకరమైనటువంటి విషయం. చాలా సంవత్సరాల తర్వాత ఈ గ్రామంలో పెట్టాలనుకున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ కళ నెరవేరింది. అందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెట్టడం అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెట్టడం అంటే చదువు. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెట్టడం అంటే చదువు ద్వారా. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెట్టడం అంటే చదువు. అదేవిధంగా చదువు ద్వారా ఉద్యోగాలు, ఉద్యోగాల ద్వారా ఉపాధి కల్పన, ఉపాధి కల్పన తర్వాత గ్రామం యొక్క అభివృద్ధి, గ్రామస్తుల అభివృద్ధి, తద్వారా ఈ మండలం, ఈ రాష్ట్రం, ఈ దేశం అభివృద్ధి. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెడితే మీ మీద చాలా బాధ్యత పెరిగిందని అర్థం. విగ్రహం పెట్టకముందు ఒక చరిత్ర, విగ్రహం పెట్టిన తర్వాత మరో చరిత్ర. దీనికి బట్టి మన తాళ్ళవెల్లంల గ్రామ మొత్తం యువజన సంఘం యొక్క బాధ్యత చాలా కీలకమైంది. అదేవిధంగా వారి యొక్క ప్రజాప్రతినిధులు, వారు ఇచ్చినటువంటి సపోర్ట్, గ్రామస్తులు ఇచ్చినటువంటి సపోర్ట్. నిజంగా ఈరోజు ఎమ్మెల్యే గారి సమయం తీసుకొని మీరు విగ్రహావిష్కరణ పెట్టుంటే బాగుండేది. ఎందుకంటే శాసనసభ్యులు వారిని మీరు పిలిపించి, ఎందుకంటే రిజర్వ్డ్ నియోజకవర్గ శాసనసభ్యులు కాబట్టి వారు కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంచుకుంటున్నారు కాబట్టి వారిని కూడా పిలిచి మీరు సమయం తీసుకొని పెట్టుంటే బాగుండేది. ఎనీవే మరోసారి విగ్రహాన్ని దర్శించే విధంగా ఎమ్మెల్యే గారిని మీరు కోరాలి. అదేవిధంగా వివిధ ఆఫీసర్లు ఎవరెవరు ఏ హోదాలో ఉన్నా వారందరినీ కూడా పిలిచి ఈ యొక్క కార్యక్రమాన్ని కేవలం కొద్ది